హలో నమస్తే దిస్ ఈ సువర్ణ వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మపై టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారని సమాచారం పార్టీ నేతలతో బుధవారం చంద్రబాబు జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు విశ్వసనీయ సమాచారం మేరకు ఈ సందర్భంగా తిరుపతి టౌన్ బ్యాంక్ ఎన్నికలలో అధికార పార్టీ అరాచకాలను చంద్రబాబుకు ఏకరూ పెట్టేందుకు సుగుణమ్మ ప్రయత్నించారు యథేచ్ఛగా రిగ్గింగ్ కు పాల్పడ్డారని అందుకే కౌంటింగ్ కు బహిష్కరించాల్సి వచ్చిందని సుగుణమ్మ అధినేతకు వివరణ ఇచ్చారు తిరుపతి టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు తెగబడిందని తమను ఎక్కడికక్కడ కట్టడి చేస్తుందని సుగుణమ్మ కన్నీటి పర్యంతం అవుతూ చంద్రబాబుకు చెప్పడానికి ప్రయత్నించారు అయితే సుగుణమ్మ కన్నీళ్లు చంద్రబాబు మనసును కదిలించలేకపోయినట్లు ఇక సోది ఆపమ్మ గత అనుభవాలను దృష్టిలో టౌన్ బ్యాంక్ ఎన్నికలలో అధికార పార్టీని ఢీకొట్టేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పినా ఆ పని ఎందుకు చేయలేదు గతంలో తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలను ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఎలా నిర్వహించారో తెలిసి కూడా అదే మాట చెప్పడం దేనికి ఎన్నికల్లో మీరు కనీసం మీ మనవరాల్ని కూడా గెలిపించుకోలేకపోయారు అలాగే తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలలో వైసీపీ అరాచకాలను ప్రత్యక్షంగా చూసి కూడా ఎందుకు అప్రమత్తం కాలేదని నిలదీసినట్లు చంద్రబాబు సుగుణమ్మ నిలదీశారు ఎన్నికలంటే రిగ్గింగ్లు దౌర్జన్యాలు లేకుండా ఉంటాయా ఎన్నికలంటే కొత్తగా చూస్తున్నట్లు మాట్లాడడం ఏంటని సుగుణమ్మకు చంద్రబాబు క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది అలాగే తిరుపతి జిల్లా టీడీపీ అధ్యక్షుడు నరసింహ యాదవ్ కూడా అక్షింతలు వేశారట చంద్రబాబు అధికార పార్టీ నేతలతో ముందే మాట్లాడుకుని అరెస్టు లేదా గృహ నిర్బంధాలు చేయించుకుంటున్నారా